డైరెక్టర్ ఏమన్నారు అసలు కల్పన సీబీఐ డైరెక్టర్ ఏపీ సింగ్ కొద్దిసేపటి కింద జరిగిన విలేకరుల సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరుగుతున్నటువంటి కేసు దర్యాప్తును మూడు నెలల్లో కంప్లీట్ పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఈ లెక్క ప్రకారం ఫిబ్రవరి చివరి కల్లా ఈ కేసు దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్షీట్లన్నీ కూడా ఫైల్ చేస్తామని ఆయన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. దాంతోపాటు దర్యాప్తు అంతా కూడా నిపుణులు అయిన వారితో దర్యాప్తు అధికారులతో జరుగుతోంది. హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ దర్యాప్తు జరుగుతుందని ఏపీ సింగ్ కొద్దిసేపటి కిందటే ప్రకటించారు. ఏపీ సింగ్ ఈ నెల 30 తారీఖున రిటైర్ అవుతున్నారు. ఆయన స్థానంలో కొత్తగా సీబీఐ కొత్త డైరెక్టర్ గా రంజిత్ సిన్హా నియామకం అయ్యారు. సో ఈ సందర్భంగా తన పదవి కాలంలో జరిగినటువంటి కేసుల దర్యాప్తు సంబంధించి పురోగతిని వివరాలను వెల్లడిస్తూ ఈరోజు ఏపీ సింగ్ జరిపినటువంటి విలేకరుల సమావేశంలో ఈ అంశానికి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా జరిగింది. ఆ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్నటువంటి కేసు దర్యాప్తు ఫిబ్రవరి కల్లా పూర్తయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సీబీఐ డైరెక్టర్ చెప్పిన మాటల ప్రకారం ఇప్పటికే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మూడు నెలల్లో కేసు దర్యాప్తు కనుక పూర్తయితే ఛార్జ్షీట్ అని కూడా ఫైల్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఫైల్ చేసిన తర్వాత కేసు దర్యాప్తు అనేది పూర్తవుతుంది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నుంచి ఇక కోర్టు దీనికి సంబంధించినటువంటి విచారణ అనేది చేపడుతుంది. కల్పన రైట్ వెంకటేష్.